పేదవాడికి ఒక్క ఇల్లు పట్టా ఇవ్వక నిర్మాణం అయ్యున్న లక్షలాది ఇళ్లని కనీసం సున్నం కొట్టకుండా, రంగులేయకుండా, కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా, వాటర్ ట్యాప్ ఇవ్వకుండా పాపం పేదవాళ్ళు కట్టుకున్న, దగ్గరుండి కట్టించుకున్న లక్షల ఇళ్ళని ఇవ్వకపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య. చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కరోనా సమయంలో కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. మరి ఎందుకు ఆ లక్షలాది ఇళ్ళు కట్టిన పేదవాళ్ళ ఇళ్ళు, పేదవాడు అపార్ట్మెంట్లో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు చూడలేకపోతున్నారా? ఒక సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు మహిళల దగ్గర నుండి కట్టించుకున్నారు. మహిళల పేరు మీద ఆ అపార్ట్మెంట్లన్నీ కూడా ఆ పేదవాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అటువంటిది లక్షలాది ఇళ్ళు ఆపేసి వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ న్యాయం గెలుస్తుంది, సమయం పడుతుంది. ఎందుకు పడుతుంది సమయం? మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల, మీ దుర్మార్గం వల్ల. మీరు ఎక్కడిస్తా ఉన్నారని నీళ్ళ పట్టాలు, మీ సెంటు పట్టాలు, మీ బంగ్లాలేమో వందలాది ఎకరాలు ఉండాలి. అది లోటస్ పాండ్ కావచ్చు, బెంగళూరు ప్యాలెస్ కావచ్చు, ఇటు తాడేపల్లి రాజప్రసాదం కావచ్చు, ఇప్పుడు నిర్మాణం అవుతున్న విశాఖపట్నం గెస్ట్ హౌస్ రాజభవనం కావచ్చు. మీ రాజభవనాలు, మీ ప్యాలెస్లు, మీ ఇళ్ళన్నీ వందల ఎకరాల్లో ఉంటాయి. పేదవాడికి ఇచ్చే ఇళ్ల స్థలం మాత్రం సెంటు పట్ట. 2.5 సెంట్లు ఇచ్చేవాళ్ళం తెలుగుదేశం ప్రభుత్వంలో, 2 సెంట్లు ఇచ్చేవాళ్ళం, సెంటున్నర ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ సెంటుకే పేదవాడిని మీరు కుదించారు అంటే మీకు ఏ విధంగా పేదవాళ్ళ పట్ల మరి నిబద్ధత ఉందో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొండల్లో, గుట్టల్లో, శ్మశానాల్లో పేదవాళ్ళంటే ఎందుకు ఇంత చిన్నచూపు? పేదవాళ్ళకి ఇచ్చే మీ నాయకులు, మీ శాసనసభ్యులు, మీ మంత్రులు, వాళ్ళ అనుచరులు రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా పేదవాడి ఇంటి స్థలాల పేరిట సెంటు పట్టా పథకం కింద ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు యంత్రాంగం మీ దగ్గర ఉంది. చాలా స్పష్టంగా అటు గోదావరి జిల్లాలో ఆవా 4 అడుగుల నుంచి 12 అడుగుల దాకా నీళ్లలో నిలబడి మొన్న ప్రజలంతా కూడా, మా నాయకులు, మా శాసనసభ్యులంతా కూడా మీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకునే విధంగా ఆవు భూముల్లో దగ్గర దగ్గర 600 ఎకరాల్లో 500 కోట్ల అవినీతి. కృష్ణా జిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్ నిన్న మొన్న మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో గత 15 రోజులుగా ఇళ్ల పట్టాల పేరిట, భూముల కొనుగోలు పేరిట, మరి మెరక పేరు మీద ఏ విధంగా 100 కోట్ల అవినీతి అవుతుందో మొత్తం మీడియా సాక్షిగా నేను ప్రజలకు చూపించాను. మీరే ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో మీరే చూడండి. ఇవాళ కోర్టుల్లో పేదవాళ్ళు వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయం, అసైన్మెంట్ భూములు లాక్కోవటం కానీ, లేకపోతే మైనింగ్ భూముల్లో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, లేకపోతే ప్రభుత్వ మరి ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఆ భూములు కూడా లాక్కొని మీరు ఇళ్ల పట్టాలు ఇద్దామని ఆలోచన చేస్తే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్తే కోర్టు న్యాయం చేస్తే, మీరు చెప్పిన న్యాయమే వాళ్ళ కోర్టు చెప్తే దాన్నే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఆపాదిస్తూ మేము కోర్టులో అడ్డం పడ్డామని, మేము కోర్టులకు వెళ్ళామని, లేకపోతే మీరు ఇచ్చే ఇళ్ల పట్టా పథకాలకి మేము అడ్డం పడ్డామని బోరజల్లే కార్యక్రమం. మీ చేతకాంతనాన్ని, మీ అసమర్థతనే మా మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.